హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో రోజులాగే ఈ వీకెండ్ కూడా నేను మీకోసం కొన్ని రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చాను. అవి ఏంటి అనేది వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఈ రోజు ఉన్న స్పెషల్ ఏంటో ఒక ఫార్మా సీనియర్ పొజిషన్ దొరికింది మనకి, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మనం ఇందులో డిస్కస్ చేద్దాం. సో వన్ బై వన్ వెళ్ళిపోదామండి. మీకు వీడియోలో చెప్పినట్టే ఫస్ట్ది వచ్చి ఫార్మా నుంచి అండి. ఇది హైదరాబాద్ కంపెనీ, హైదరాబాద్ లోకల్లో ఒక బ్రాంచ్ ఉంది. ఆ కంపెనీ నేమ్ వచ్చి క్రోనస్ ఫార్మా. సో వీళ్ళు చూస్తుంది ఏంటంటే సీనియర్ జనరల్ మేనేజర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ చూస్తున్నారు, లేదా ప్రొడక్షన్ సైడ్, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కానీ లేదంటే ప్రొడక్షన్ సైడ్ కానీ. సో ఎందులో చేయాలంటే స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, ఇంజెక్టబుల్స్లో చేసి ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తా అంటున్నారు. పొజిషన్ వచ్చి సీనియర్ జనరల్ మేనేజర్. సో ఇఫ్ సమ్వన్ యూ నో హ్యాస్ రైట్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్, అంటే మీ రిఫరెన్స్లు ఎవరన్నా ఉంటే వాళ్ళ వరకు పంపించి వాళ్ళకి చెప్పచ్చు. సపోజ్ మీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే మీ అంకుల్స్ కానీ ఎవరైనా ఫార్మాలో చేస్తూ సీనియర్ పొజిషన్ ఉంటే వాళ్ళకి మీరు ఈ వీడియోని లేదంటే రిక్వైర్మెంట్ని వాళ్ళకి చెప్పచ్చు అండి. సో వాళ్ళు చూస్తుంది ఏంటి, క్యాండిడేట్ ఎలాంటి వాళ్ళు ఉండాలంట, ప్రొఫైల్ ఎటువంటిది చూస్తున్నారు వాళ్ళు. ద ప్రిఫర్డ్ క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇంజెక్టబుల్ ఆపరేషన్స్ ఇన్ USFDA రెగ్యులేటెడ్ ఫెసిలిటీ. సో మనకి మెడిసిన్ సైడ్ ఏదైనా ఏ ఫార్మా కంపెనీ కానీ USFDA అనేది కంపల్సరీ అండి. వాళ్ళ బిజినెస్ మ్యాక్సిమం US నుంచే చేస్తారు కనుక. ఓకే, సో నెక్స్ట్ ఏమడుతున్నారు, ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకు అంటే వాళ్ళు ఆబ్వియస్లీ యూఎస్తో పీపుల్తో వాళ్ళు డిస్కషన్ చేయాలి కనుక, దట్ ఈస్ నార్మల్ మ్యాండేటరీ. సో మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ ఇన్ ఫార్మాస్యూటికల్స్ ఈస్ యాడమ్. ఓకే, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, దీనికి ఎలిజిబుల్ ఉన్నారో, వాళ్ళు plant.hr@cronusfarma.com అనే మెయిల్ ఐడికి రెజ్యూమ్ పంపించండి. సో వీళ్ళు డీటెయిల్ జాబ్ డిస్క్రిప్షన్ కావాలి అనుకుంటే నౌకరీలో కూడా పోస్టింగ్ చేశారంటండి. ఆ హెచ్ఆర్ మనకి కొంచెం మన వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి కొంచెం తెలుసున్న ఆయన అనుకుంటా. ఒకసారి నౌకరీలోకి వెళ్ళి జాబ్ లిస్టింగ్లో నేను ఇక్కడ లింక్ కూడా ఇచ్చానండి. నౌకరీ ఒకసారి వీడియో పాస్ చేసుకొని అది చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ అంతా చూసి అది మీకు ఓకే అనుకుంటే మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే నాకు మనం ఇచ్చిన మన ఈమెయిల్ ఐడి మీకు తెలుసు కదా, rubikshelpinghand@gmail.com, దానికి మెయిల్ చేయండి. సో ఐ ఫార్వర్డ్ రెజ్యూమ్ టు ఫర్ దిస్ పొజిషన్ అని క్లియర్గా మెన్షన్ చేయండి. చేస్తే మనం ఒకసారి హెచ్ఆర్ ఆయనతో మాట్లాడి ఇలాగ మా వాళ్ళు పంపించారంట అని చెప్పి ఏమన్నా మన సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుందేమో ట్రై చేద్దామండి. ఓకేనా, నేను ఎవరికి ప్రామిస్ చేయట్లేదంటే జస్ట్ మన సైడ్ నుంచి కొంత సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండ్. ఓకే, సో తర్వాత దానికి వెళ్ళిపోదామండి. తర్వాతది లైవ్ కనెక్షన్స్ నుంచి వచ్చింది, ఇది కన్సల్టెన్సీ. సో వీళ్ళు ఏమంటున్నారు, వీ హ్యావ్ ఎగ్జైటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ రోల్స్. ఏంటంటే అడుగుతున్నారు వాళ్ళు, సర్వీస్ను అడ్మిన్ అడుగుతున్నారు, ఎక్స్పీరియన్స్ లెవెల్ 5 to 10 years. సో సెకండ్ది ఏంటి, సర్వీస్ను డెవలపర్. ఫస్ట్ది అడ్మిను, ఇది డెవలపర్. ఇది డెవలపర్కి వచ్చి 9 to 14 years. సో అన్ని సీనియర్ పొజిషన్స్ అడుగుతున్నారు. లొకేషన్ వచ్చి బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. సో వీళ్ళు చూస్తుంది ఏంటంటే ఇమీడియట్ టు 60 days, 2 months. సో కరెంట్లీ ఎవరన్నా నోటీస్ పీరియడ్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. వీళ్ళు ఎవరికన్నా ఈ స్కిల్ సెట్ ఉంది అనుకున్న వాళ్ళు nagasaila.y@liveconnections.in ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయొచ్చండి. సో నెక్స్ట్ది ఇది జావా డెవలపర్. ఓకే, వీళ్ళు ఏమంటున్నారు, జావా ఫుల్ స్టాక్ డెవలపర్ విత్ ప్రొడక్షన్ సపోర్ట్, ఫుల్ టైమే కావాలంటున్నారు. ఇంట్రెస్టెడ్ అప్లికెంట్స్ ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమ్ టు praveen@livejobs.com. ఈయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి మనకి. ఫోన్ నెంబర్ ఏంటి, 8297963110. ఓకే, వీళ్ళు రిక్వైర్మెంట్ ఏంటి అంటే డెసిగ్నేషన్ వచ్చి జావా ఫుల్ స్టాక్ డెవలపర్ విత్ ప్రొడక్షన్ డెవలప్మెంట్, మ్యాండటరీ స్కిల్స్ వచ్చి జావా, యాంగులర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ సపోర్ట్, విల్లింగ్ టు వర్క్ ఇన్ ప్రొడక్షన్ సపోర్ట్ ఎన్విరాన్మెంట్. సో ఫ్రంట్ అండ్ యాంగులర్ రావాలి, ఏ వెర్షన్ అనేది వీళ్ళు మనకు మెన్షన్ చేయలేదు. సో ఎక్స్పీరియన్స్ 5 to 8 years అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ అండి. ఎనీ క్లయింట్, ఏ క్లయింట్కైనా వర్క్ చేయాలంట. సో ఇమీడియట్ జాయినర్స్ ఉంటే ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర సిఐసిడి నాలెడ్జ్ కూడా ఉంటే బెస్ట్ గుడ్ అంటున్నారు. ఓకే, ఈమెయిల్ ఐడి praveen@livejobs.com. ఓకేనండి, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చి మనకి ఇది ఫ్రెషర్స్ ఇంటర్న్స్ అండి. సో వీళ్ళు ఏమడుగుతున్నారు, వీఆర్ హైరింగ్ ఫ్రెషర్ ఇంటర్న్స్.
ఫర్ ఇమ్మీడియట్ జాయినర్స్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ జాబ్ అండ్ సీరియస్ టు వర్క్ అండ్ ఇంటర్న్షిప్. సో ఇనిషియల్గా ఇంటర్న్షిప్ తీసుకుంటారు. అది ఏంటి రోల్ అంటే ఐటీ రిక్రూటర్, యూకే ప్రాసెస్ అండి. సో వీళ్ళకి ఏం కావాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ క్యారీ పాజిటివ్ యాటిట్యూడ్. లొకేషన్ వచ్చి మాదాపూర్ హైదరాబాద్. సో టైమింగ్ వచ్చి 1:30 to 10:30 అంటే మన యూకే షిఫ్ట్, ఓకే నార్మల్గా. సో ఓన్లీ 5 days అనంట, మండే టు ఫ్రైడే. సో నోట్ ఇక్కడ ఒక చిన్న ఇది పెట్టారు, నోట్ పెట్టారు, ఎక్స్పీరియన్స్డ్ ప్లీజ్ డూ నాట్ అప్లై. అంటే వీళ్ళు ఇంటర్న్షిప్ కోసమే చూస్తున్నారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉండి వాళ్ళు యుఎస్ రిక్రూట్మెంట్ సైడు లేకపోతే హెచ్ఆర్ రిక్రూటర్ సైడ్ రావాలి అనుకున్న వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చండి. సో ఆ రెజ్యూమ్ వచ్చి ఎవరికి పంపించాలంటే shravanti@nested.club. ఓకే, సో ఈ యుఎస్ ఐటీ రిక్రూటర్ చాలామంది ఎందుకు కెరీర్ ఇచ్చుకుంటారంటే వాళ్ళకి శాలరీ కంటే ఇన్సెంటివ్స్ బాగుంటాయండి. అంటే మీకు మంత్లీ 1 or 2 క్లోజర్స్ అయ్యా అంటే ఇన్సెంటివ్స్ చాలా బాగుంటాయి. సో అందుకని మ్యాక్సిమమ్ ఈ యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్కి వస్తారు. దానికి ప్రాసెస్ ఉంటుంది మీకు, ఏ యుఎస్లో ఏ లొకేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ టైం జోన్స్ ఏంటి, ఏ వీసా ప్రాసెసింగ్, ఏ H1 ఉండాలా లేకపోతే బిజినెస్ వీసా ఉండాలా, ఏవేవి ఉన్నాయి చాలా ఉంటాయి. అవన్నీ మీకు తెలియాలి కనుక ఇంటర్న్షిప్ ఫస్ట్ వాళ్ళు అడుగుతున్నారు. ఓకే, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఈమెయిల్ ఐడికి మీ రిజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డేటా అనలిస్ట్ అడుగుతున్నారండి. ఇది రిమోట్ లొకేషన్. సో ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు మనం చాలా చెప్పినట్టు ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తూ వాళ్ళకి ఫ్రీ టైం ఉందనుకుంటున్నారో వాళ్ళు ఈ రిమోట్ జాబ్స్కి అప్లై చేయొచ్చు. వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, నీడ్ స్ట్రాంగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ తబేలు. ఓకే, నీడ్ టు హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, స్ట్రాంగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ GDPR కంప్లయన్సెస్. సో ఎవరైతే డేటా అనలిస్ట్ ఈ రిక్వైర్మెంట్ ఉందో, ఎన్ని ఇయర్స్ అనేది చెప్పలేదు, స్ట్రాంగ్ అంటున్నారు కనుక మ్యాక్సిమం 5+ చూస్తారండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు satya@global.inc.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ది మనకి యాక్సెస్ టెక్నాలజీస్ నుంచి వచ్చింది. వీళ్ళు ఏం అడుగుతున్నారు, హైరింగ్ ఇమీడియట్లీ ఫర్ ద బిలో రిక్వైర్డ్ పొజిషన్ ఫర్ అవర్ రోల్. అంటే వాళ్ళ రోల్లోనే కావాలంటే యాక్సెస్ టెక్నాలజీస్. సో వీళ్ళు కూడా యుఎస్ ఐటీ రిక్రూటర్స్నే చూస్తున్నారు. వాళ్ళకి 3 పొజిషన్స్ ఉన్నాయి. 1, యుఎస్ ఐటీ రిక్రూటర్, ఇది సీనియర్ పొజిషన్, 4 to 6 years ఎక్స్పీరియన్స్ కావాలంట. ఇంకొకటి యుఎస్ హెల్త్ కేర్ రిక్రూటర్, ఇది 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలంటున్నారు. యుఎస్ లీడ్ బెంచ్ సేల్ రిక్రూటర్, ఇది 5 to 8 years ఎక్స్పీరియన్స్. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉండి ఆల్రెడీ జాబ్ చేంజ్ కోసం చూస్తున్నారో లేదంటే వాళ్ళకు దీన్ని ఒకసారి ట్రై చేయొచ్చు, బెటర్ శాలరీ గ్రోత్ ఏమైనా ఉంటుందంటే అనుకున్న వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. లొకేషన్ వచ్చి మన హైదరాబాద్ అనండి, మాదాపూర్. ఆన్సైట్ చేయాలంటే వర్క్ ఫ్రమ్ ఆఫీసే. సో వీళ్ళు బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నారు, వెరీ అట్రాక్టివ్ శాలరీ ప్లస్ రికరింగ్ లాంగ్ టర్మ్ ఇన్సెంటివ్స్ ప్లస్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లస్ రివార్డ్ అండ్ రికగ్నైజేషన్. ఓకే, సో ఈ బెనిఫిట్స్ ఉన్నాయంట. సో నార్మల్గా చాలా కంపెనీస్ ఇస్తాయి ఇవి, వాళ్ళు చెప్పారు కానీ. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, సీనియర్ పీపుల్ జాబ్ చేయని చూస్తున్నారో వాళ్ళు harika.m@axistech.com అనే మెయిల్ ఐడికి కానీ లేదంటే vishalyadav@axistech.com ఈ మెయిల్ ఐడికి మీ ఇందులో దేనికైనా పంపించవచ్చు. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మనకి, 8855177678. ఈ మెయిల్ ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ కూడా, శాలరీ ప్యాకేజ్ ఎంత ఉంది ఏంటనేది కూడా మీరు ఒకసారి కనుక్కొని దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ది ఏంటి, హైరింగ్ ఫర్ పేమెంట్ పోస్టింగ్ ఆర్ క్యాష్ పోస్టింగ్. ఓకే, దీని గురించి నాకు పెద్దగా ఐడియా లేదండి. ఇది నెక్స్ట్ది ఏంటంటే హైరింగ్ ఫర్ పేమెంట్ పోస్టింగ్ ఆర్ క్యాష్ పోస్టింగ్ అండి. ఇది డే షిఫ్టే కావాలంటే మినిమం 1+ years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది పేమెంట్ పోస్టింగ్లో. ఇది ప్యాకేజ్ వచ్చి up to 4.8 lakhs. సో up to 4.8 lakhs అంటే మ్యాక్సిమం ప్యాకేజ్ వాళ్ళు ఆఫర్ చేసేది 4.8 అండి. సో బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ సెట్, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి వీళ్ళు శాలరీ ఫిక్స్ చేస్తారు. 4.8 మీకు ఇస్తారన్న ఇందులో ఉండద్దండి. ఓకేనా, అది మీకు అన్ని స్కిల్ సెట్ అంతా బాగుంటే ఆ ప్యాకేజ్ ఇవ్వచ్చేమో. సో ఈ ప్యాకేజ్ ప్లస్ 1100 మీల్ కూపన్ కూడా ఇస్తారంట. ఇది వచ్చి లొకేషన్ హైదరాబాద్, వర్క్ ఫ్రమ్ ఆఫీసే. నోటీస్ ఏం అడుగుతున్నారు, ఇమీడియట్ జాయినర్స్ టు మ్యాక్సిమం 1 month. మీరు పాత కంపెనీలోంచి రిలీవ్ అయినట్టు కంపల్సరీగా రిలీవింగ్ లెటర్ అయితే మ్యాండేటరీ అంటండి, వీళ్ళు మెన్షన్ చేశారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేయండి. ఆ హెచ్ఆర్ నేమ్ వచ్చి జమైమా. ఓకే,
అది వాట్సాప్ నెంబర్ ఇచ్చారు, ఈమెయిల్ ఐడి ఇవ్వలేదు. కనుక దీని గురించి నాకు తెలియదు, ఇదేంటో కొత్తగా ఉంది. మీలో ఎవరికైనా ఈ పేమెంట్ పోస్టింగ్ క్యాష్ పోస్టింగ్ అని ఎవరికైనా మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ మెన్షన్ చేయండి. సో దాని గురించి నేను కూడా ఒకసారి చూసి తెలుసుకుంటాను. ఓకే, నెక్స్ట్ టైం ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు మనము ఇచ్చేయడానికి అవుతుంది. సో మీరు డైరెక్ట్గా ఈ ముందు ఈ నెంబర్ కాల్ చేసి ఇది కరెక్టా ఏంటి అనేది చూసుకొని అప్పుడు మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ది వచ్చి ఇది క్వాల్కామ్ నుంచి వచ్చిందండి, క్వాల్కామ్ బెంగళూరు. వీళ్ళు ఇది రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మయూరి గారు పంపించారు. ఇది వాళ్ళ రిఫరల్ ప్రోగ్రామ్ కనుక క్లియర్గా ఇక్కడ జాబ్ ఐడి మెన్షన్ చేశారండి. జాబ్ ఐడి ఏంటి, రెండు రిక్వైర్మెంట్ పంపి, ఒకటి అసోసియేట్ ఇంజనీర్ బెంగళూరు లొకేషనే, ఇంకోటి క్లౌడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అసోసియేట్ ఇంజనీర్, ఇది చెన్నై లొకేషన్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఈ డీటెయిల్స్, జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఒక్కసారి మీరు క్వాల్కమ్ దీనికి వెళ్ళి కెరీర్స్ పేజ్లోకి వెళ్తే మీకు అక్కడ డీటెయిల్స్ ఉన్నాయండి. మీరు రెజ్యూమ్ పంపించినప్పుడు ఏంటంటే ఇక్కడ ఆమె మెన్షన్ చేశారు ఆవిడ ఏమని, ఇఫ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఎలిజిబుల్ ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమ్ ఆన్ మయూరి లోకండే 01@gmail.com. దీనికి మెయిల్ ఐడి మెయిల్ చేయండి. మెయిల్ చేసి ఆ మెయిల్ మెయిల్ బాడీలో ఏం చేస్తున్నారు, ఈ జాబ్ ఐడి మెన్షన్ చేయమంటున్నారండి. సో మీరు రెజ్యూమ్ పంపించినప్పుడు ఈ జాబ్ ఐడి అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చూడండి. ఈ మెయిల్ పంపించే ముందు ఒక్కసారి జాబ్ డిస్క్రిప్షన్ క్వాల్కమ్లో కెరీర్స్ పేజ్లో మీరు చూడండి, అందులో క్లియర్గా ఉంది, నేను చెక్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఎఫ్పిజిఏ ఇంజనీర్ అండి, ఇది హైదరాబాద్ లొకేషన్. మినిమం ఎక్స్పీరియన్స్ వీళ్ళు అడుగుతుంది 2+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో ఇటువంటిది ఎఫ్పిజి ఇంజనీర్ 4 డేస్ బ్యాక్ 3 డేస్ బ్యాక్ ఇంకో రిక్వైర్మెంట్ వచ్చింది, ఆల్రెడీ మన వీడియోస్లో నేను డిస్కస్ చేశాను. సో ఇది అది సేమా కాదన్నది ఇప్పుడు నేను చెక్ చేయలేను, కనుక ఒక్కసారి మీరు చెక్ చేయండి. సేమ్ అయితే లైట్ తీసుకోండి, లేదు ఇది కొత్త రిక్వైర్మెంట్ అంటే అప్లై చేసుకోండి. ఇది మీరు పంపించాల్సిన మెయిల్ ఐడి అంటే nikita@hsntechsolutions.com, nikita@hsntechsolutions.com. ఓకేనండి, అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మరింత మందికి ఇది యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎవరైనా ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని కొత్త లేటెస్ట్ రిక్వైర్మెంట్స్తో మళ్ళీ మండే కలుద్దాం. సో టుమారో రేపు వీడియో ఉండదండి, సండే. సో మండే కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, నైస్ ఈవినింగ్, హ్యాపీ వీకెండ్. Thank you.